లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ దిల్షుక్ నగర్ నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది దీని ప్రభావం తెలుగు రాష్ట్రంలో ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇంకోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి రానున్న రోజుల్లో వెదర్ ఏ విధంగా ఉండబోతుంది దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ చెప్పండి ఒకవైపు అల్పపీడనం కొనసాగుతుంది ఇది వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందని మీరు ఇప్పటికీ అంచనాలు వేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ కొనసాగుతుంది ఏ విధంగా చురుగ్గా కదులుతుంది ఏ విధంగా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నేను ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో ప్రస్తుతం ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతుంది అంతేకాకుండా ఇది ఈశాన్య దిక్కులో కదులు చురుగ్గా కదులుతూ క్రమేపీ బలాన్ని పుంజుకొని ఇరవై నాలుగు మా ఎర్లీ మార్నింగ్ కల్లా ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అంతేకాకుండా వన్స్ ఇది బలపడిన తర్వాత క్రమేపీ తీవ్ర వాయుగుండంగా కూడా ఇరవై ఐదుకి మార్నింగ్ కల్లా కూడా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి తర్వాత తూర్పు మధ్యమ బంగాళాఖాతంలో ఇది తీవ్ర వాయుగుండంగా మారి బంగా బంగ్లాదేశ్ తర్వాత పశ్చిమ వెస్ట్ బెంగాల్ వైపు ఇది ఉత్తర దిక్కులో కదులుతూ కదులుతున్నట్టు ఒక అంచనాలు అయితే వేయడం జరుగుతుంది అంతేకాకుండా నైరుతి పవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి ప్రస్తుతం అండమాన్ నికోబార్ నుంచి చూసుకున్నట్లయితే పశ్చిమ బంగాళాఖాతంలో కూడా ఇవి ఎంటర్ అవ్వడం జరిగింది సో రాగల రెండు రోజుల్లో కూడా ఇవి చురుకుదనం అనేది ఇంకా మరింత పుంజుకుని ఇంకా క్రమేపీ నైరుతి పవనాల యొక్క రా ఆగ రాక్ అనేది ఇంకా తొందరగానే వస్తుందనే ఒక అంచనా వేయడం జరుగుతుంది అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మేర వర్షపాతం నమోదవుతుందని మీరు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం గనక చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ అల్పపీడనం అనేది ఇందాక చెప్పినట్టు ఇరవై నాలుగుకి క్రమేపీ బలపడి వాయుగుండంగా మారిన తర్వాత మళ్ళీ కనమైపీ బలపడి ఇరవై ఐదు కల్లా తీవ్ర వాయుగుండంగా మారుతుంది దీని యొక్క కదలిక అనేది ప్రస్తుతం గనక చూసుకున్నట్లయితే రాష్ట్రం వైపు కాకుండా ఇది ఉత్తరం వైపు కదలడం వల్ల ఈశాన్య దిక్కులో కదులుతూ ఉత్తరం బంగాళాఖాతంలో కాన్సన్ట్రేట్ అవ్వడం వల్ల మనకి తెలుగు రాష్ట్రాలకి పర్టికులర్గా చూసుకుంటే ఈ యొక్క తీరాన్ని ప్రాంతంలో చూసుకుంటే కొంచెం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే ఉన్నాయి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కూడా కన్సిడర్ చేస్తే మనకి ఈరోజు రేపు కూడా అక్కడక్కడ తేలికపాటి అయితే కురిసే అని అంచనా వేయడం జరిగింది అంతేకాకుండా ఈదుడు గాలుతో పాటు ఉరుములు మెరుపులు ముప్పై నుంచి గంటకు నలభై మీటర్ల వేగంతో కిలోమీటర్ల వేగంతో గా వాళ్ళు కూడా వీస్తాయనే అంచనా వేయడం జరిగింది ఋతుపవనాల ఎఫెక్ట్ వల్ల ఏమైనా చేంజ్ అయ్యే దిశ చేంజ్ అయ్యే అవకాశం ఉందా ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క అల్పపీడనం అది క్రమేపీ బలపడి వాయుగుండంగా మారి తీవ్ర వాయుగుండంగా మారినప్పటికీ కూడా ఋతుపవనాల్లో దీని యొక్క ఏమంటాం దీని యొక్క ఎఫర్ట్ అనేది పెద్దగా ఏమీ ఇన్ఫ్లుయెన్స్ చేయదనే చెప్పుకోవచ్చు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని కూడా మేము ఒక అంచనా వేయడం జరుగుతుంది అల్పపీడనం అంటే ఏ దిశగా కొనసాగుతుంది ఎక్కువగా ఏ వైపు ఈశాన్యం వైపు వర్షాలు పడే అవకాశం ఉంది ఏ దిశగా ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ అల్పపీడనం ఈశాన్య దిశలో కదులుతూ పశ్చిమ మరియు దక్షిణ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది సో ఇది క్రమేపీ బలపడి ఇరవై నాలుగు కల్లా వాయుగుండంగా బలపడుతుంది తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే ఇరవై ఐదు ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్ర కేంద్రీకృతంగా అయ్యి తీవ్ర వాయుగుండంగా కేంద్రీకృతమయ్యి ఉత్తర మధ్య బంగాళాఖాతంలోకి ఇది ఉత్తర దిక్కులో కదులుతూ బంగ్లాదేశ్ మరియు పశ్చిమ వెస్ట్ బెంగాల్ వైపు తాకే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి తమిళనాడు కేరళ రాష్ట్రంలో కుండపోత వర్షం కురుస్తుంది ఇలాంటి అలర్ట్ ఏమైనా తెలుగు రాష్ట్రాలకేముందా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు కనుక తెలంగాణ రాష్ట్రం కనుక చూసుకున్నట్లయితే మోస్తారు నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి అంచనా వేయడం జరిగింది అంతేకాకుండా ఉరుములు మెరుపులు ఈదుడుగాళ్లతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు అయితే ఈరోజు రేపు కూడా రాష్ట్రంలో నెలకొల్పడం అంచనా వేయడం జరుగుతుంది ఏ జిల్లాలో ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది అండ్ ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా స్పష్టమైనటువంటి మనకి సిగ్నల్స్ అయితే లేవు రాష్ట్రంలో తేలికపాటి వా వాతావరణం అయితే ఉంది ఎందుకంటే చూస్తుంటే మార్నింగ్ కూడా చూసాం మనం అంతా కూడా ఆకాశం అంతా కూడా మేఘకృతమై ఉంది నిన్న నిన్నటి రోజుని కూడా చూసుకున్నట్లయితే నిన్న కూడా ఎక్కడ కూడా ఎక్కువగా వర్షం అనేది ఎక్కువ అనే నమోదవడం జరగలేదు కానీ ఎక్కువగా చూసుకున్నట్లయితే నాలుగు సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లే నమోదవడం జరిగింది ఇది ఒక అంచనా ప్రకారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షమే అనేసి మేము అంచనా వేయడం జరుగుతుంది ఈరోజు రేపు కూడా ఈ యొక్క తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల అక్కడక్కడ కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఉత్తర తెలంగాణ భాగంలో కనుక ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతల తీవ్రత అనేది స్వస్థ స్వల్పంగా పెరిగే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి రాష్ట్రంలో గరిష్టంగా ఉష్ణోగ్రతలు ఏ జిల్లాల్లో అధికంగా నమోదవుతున్నాయి ఆదిలాబాద్ చూసుకున్నట్లయితే నలభై రెండు డిగ్రీలు నమోదు అవడం జరిగింది అలాగే హైదరాబాద్ సిటీ కనుక చూసుకున్నట్లయితే ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల దాకా నమోదు అవడం జరిగింది చాలా చోట్ల అండ్ దగ్గర దగ్గరగా పాత తెలంగాణ డిస్టిక్లో కనుక పది డిస్టిక్లు కనుక తీసుకున్నట్లయితే దగ్గర దగ్గరగా ఆరు డిస్టిక్స్ కనుక మనకి నలభై డిగ్రీలు అనేవి అవడం జరిగింది అంటే అనుకున్న సమయంలో రుతుపవనాలు ఈసారి తాకుతాయా నా కేరళ యా ప్రస్తుతం అంచనా ప్రకారం ఋతుపవనాలు ఫస్ట్ జూన్ కల్లా కేరణాన్ని తాకే అంచనాలు అయితే ఈసారి మేము అనుకున్న అట్టుగానే నిజమవుతాయని అనుకుంటున్నాము అంతేకాకుండా ఈవెన్ తెలంగాణకు కూడా మనకి జూన్ టెన్త్ని రావాల్సినవి కూడా ఇన్ కేస్ ఎర్లీగా వచ్చినా కూడా తెలంగాణకు కూడా ఈ ఋతుపవనాల రాక అనేది ఎర్లీగా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి క్లౌడ్ మూమెంట్ ఏ విధంగా ఉంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పర్టికులర్గా ఉత్తర తూర్పు తెలంగాణ భాగంలో అక్కడక్కడ కూడా మనకి చిన్న చిన్న తేలికపాటి చిన్న చిన్నటువంటి కా క్లౌడ్స్ అనేవి ఉన్నాయి ఈ క్లౌడ్స్ వల్ల మనకి తేలికపాటి వర్షాలు అయితే ఆ యొక్క చోట్ల కురిసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది అంటే ఈ వర్ష సూచన ఇంకెన్ని రోజుల వరకు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ వర్ష సూచన తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అనేది ఈ రోజు రేపు ఇవ్వడం జరిగింది తర్వాత అంతా కూడా కొంచెం మనకి పొడిబారినటువంటి వాతావరణం అయితే స్వ కనిపిస్తుంది సో మొత్తం మీద ఇది పరిస్థితి ఏదైతే ఇప్పుడు అల్పపీండం కొనసాగుతుంది అది ఈశాన్య దిశగా కొనసాగుతుంది అది ఎండు బలంగా కొనసాగుతుంది దీని ప్రభావం వచ్చే రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది ముఖ్యంగా ఇరవై నాలుగో తారీఖు ఇది వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది వైపు ఉష్ణోగ్రతలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాధారణ స్థితికి వచ్చాయి ముప్పై ఆరు డిగ్రీలకు అధికంగానే నమోదవుతున్నాయి ఏదైతే ఋతుపవనాలు ఉన్నాయి ఋతుపవనాలు జూన్ ఒకటి కల్లా తాకే అవకాశం ఉందని ఒక వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు జగ్రత్త హైదరాబాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది